తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటుపై అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని అడపాదడపా ఇచ్చిన కరెంటుతో మోటార్లు కాలిపోయి రైతులు నానా ఇబ్బందులు పడేవారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలింగరాజు, పిఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, మండల రైతు కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी अध्यक्ष रेवंत रेड्डी गारु रैतुलनु किंचपर्चे विधंगा रैतुलनु अवमानपर्चे विधंगा रैतुलनु अवेरण चेसे विधंगा असल रैतुलनु पट्टिंचुकोनि विधंगा आयन व्याख्यलु चेयडं जरिगिंदि. आ व्याख्यलनु निरसिस्तू इला जनगाम पार्टी आध्वर्यंलो पेद्दत्तुन आयन दृष्टि बोम्म दग्नं चेयडं जरिगिंदि. ఈ రోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎన్నో కష్టనష్టాలు కోర్చుకొని ఎన్నో ఇబ్బందులు కోర్చుకొని తెలంగాణ గవర్నమెంట్ రైతులకు ఉచిత కరెంటుని ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఉచిత కరెంటుని ఇవ్వడం అంటే గత ప్రభుత్వాలు అనేక రైతులను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా రైతులను జైళ్ళల్లో పెట్టడమే కాకుండా రైతులకు కరెంట్ ఇచ్చిన పాపాన ఓలేదు. ఆ రోజు రైతులకు కరెంట్ ఇవ్వడం అంటే ఆరోకోర కరెంట్ తోటి ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యేది. నాణ్యత లేని కరెంట్ తోటి, లో వోల్టేజ్ తోటి కరెంట్ మోటార్లు గాలిపోయి స్టార్టర్లు గాలిపోయి ఇబ్బందుల పాలవుతున్న క్రమంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రైతులు సల్లంగా ఉండాలి, రైతుల బాధలు సల్లంగా ఉండాలి, రైతులు సల్లంగా ఉంటేనే మనం బాగుపడతాము, రైతు మంచిగా ఉంటేనే మనం అందరం మంచుకుంటామనే ఉద్దేశం తోటి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, నువ్వు తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా నువ్వు రైతులను కించపరిచే విధంగా ఈ రోజు మాట్లాడతావా? మరి ఈ రోజు నువ్వు ఏ ముఖం పెట్టుకొని రైతులంగాన్ని తిట్టి రైతులను తిట్టి నువ్వు ఇలా రాజకీయాలు తెలియజేసుకున్నావు? నువ్వు రైతులంగానిగా తిడితే నీకు పుట్టగతులు ఉండవు. రైతు వ్యతిరేకిగా ముద్ర పడుతుంది, రైతు వ్యతిరేకంగా నిన్ను ప్రజలు తరిగి కొట్టే రోజులు వస్తాయి. నువ్వు రైతుల తెరువు పోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని గారు అమెరికాల మరి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇది మేము మా బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఖండిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 3 గంటల కరెంట్ వేయాలని చెప్పడం చాలా దుర్మార్గమైన మాట. అది రైతులకు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఏమని కరెంటు 24 గంటల కరెంటు మరి కల్వకుండా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక 24 గంటల కరెంటు ఇస్తుంటే మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడుతుండ్రు. మరి రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి తోటి ఆ మాట అనబెట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఒక తెలంగాణ బిడ్డవు, ఇప్పటికైనా నువ్వు అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక తెలంగాణ ప్రజలు క్షమించరు. ఎందుకంటే గతంలో కూడా కరెంటు ఎంత ఇబ్బందులు పడ్డాం. మరి తెలంగాణ వస్తే మరి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు తెలంగాణ ఏర్పడితే చీకట్లో ఉంటారు తెలంగాణ ప్రజలు అని చెప్పిండ్రు. ఆనాడు అన్న మాటకు మరి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక సస్యశ్యామలం ఈరోజు 9 సంవత్సరాలు దాటుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడా పుంజుకుంటుందని చెప్పి భయభ్రాంతులు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు మీరు మాటలు అనేది వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే